రే నెల తక్కువ పెదవా, నువ్వు ఎన్నాళ్ళు బుర్ర తక్కువ పనులే చేస్తావు అనుకున్నా గానీ ఇలా నెల తప్పించే పనులు చేస్తావు అనుకోలేదురా. ఫ్యామిలీ సీరియల్లో గుట్టుగా సాగుపోతున్న నా పరువును ఏ సర్టిఫికేట్ సినిమా చేసావు కదరా ఎర్నాకులం సన్నాసి. ఇలాంటి వాడిని ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉంచకూడదు. ఆ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఆ కుక్కలకు వేస్తే టేక్ అయించాలి. విడిది లాలీపాప్ తినే మెంటాలిటీ అనుకున్నాను కానీ ఇలాంటి పిల్లతో పెళ్లి కాకముందే లాలీపాప్ పాటించే ప్లాన్ అనుకోలేదు. నేను అనుకోలేదు. ఒరే సత్తిగా, గంగకి తమ్ముడిగా పుట్టి, వీటికి మరిదిగా పుట్టి, రాంబాబుకి బామ్మరిదిగా పుట్టి, పెళ్లి కాకుండానే పిల్లల్ని పుట్టించే పాడుబుద్ధి నీకెలా కలిగిందిరా? వీణ్ణి ఇలా కాదు, బట్టలు ఇప్పదీయించి గాడిద మీద ఊరంతా ఊరేగిద్దాం. వీడు చేసిన పని గాడిద కూడా ఫీల్ అవుతుందేమో, అందుకే వీడి మీదే గాడిద ఎక్కించి ఊరేగిద్దాం. నీ వల్ల తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. నువ్వు చేసిన పనికి బీటీతో కూడా మాటలు పడాల్సి వస్తుందిరా పీతా. ఇప్పుడు నన్ను అన్నట్ట వీడిని అన్నట్ట నీకేనిపించింది? వాడిని అడ్డు పెట్టుకుని నన్ను అడ్డంగా అన్నట్టు అనిపిస్తుంది. అనిపిస్తే అనిపించింది కానీ బయటకు అనుకో, అందరికీ తెలుస్తుంది. రే సత్తిగా, చూసావురా పీతానన్నయ్య కూడా ఎన్ని మాటలు అంటున్నాడు. చెల్లి గంగా, నేను అనుకుంటే వీడిని ఎవరంటారమ్మా, సంపాదనలో నేను వీడు సమానమే కదా. అసలు లేని సంపాదనకి సమానం ఏంట్రా? అదే, ఇద్దరు వాదులో జీరోనే కదా, అంటే సమానమే కదా. ఓ అలా వచ్చావా? ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కువ అనేది కాదన్నయ్య, ఎవరిది తప్పనిది ముఖ్యం. నో డిస్కషన్స్ గంగా, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, వీడి కళ్ళు పీకేస్తా. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని చాలు, ఇప్పుడు వీడిని నా చేతిలోకి తీసుకుని స్టేషన్ లో ఏకీలు కాకీలు విరిచి స్టీల్ సామాన్లు వాడికేస్తాను. ఎంత 3 నెలలు అయితే మాత్రం 3 సార్లు అరవాలా? ఎందుకు లారిసావు? ఇదిగో పాప, నువ్వు ఇలా వాడిని చూడబట్టే వాడిని నువ్వు మాయ చేసి మా అమ్మేం చేశాడు, మళ్ళీ ఎందుకు చూస్తున్నావు? అరే సత్తిగా, ఎందుకు నవ్వుతున్నారా చెప్పినావండ్రా. ఫిబ్రవరిలో ఏప్రిల్ పూలు ఏంట్రా ఎర్రి ఎదవా? ఏదో చేయాలనిపించింది చేసేసినాను, దానికి నా లవ్ కోఆపరేషన్ చేస్తున్నాను కదా. కోఆపరేటింగ్ కాదురా, నీ లవ్వే నీ కొంప ముంచుతుంది. నీ ప్రేమ పెళ్లిదాకా రాకుండానే పెటాకులు అయిపోతుంది. అలా ఎప్పటికీ కాదు బావా, పెటాకులన్న నీ నోట్తోనే మా పెళ్లికి మామిడాకులు కట్టిస్తాను, అరిటాకులు వేస్తానని పందెం కాస్తున్నాను. అలా కాదని నేను పందెం కాస్తున్నాను. పందెం ఎంత? 10,000. మేము రెడీ. అబ్బో, పెద్ద ఇచ్చేవాడి మాదిరి రెడీ అంటారు రెడీ? వీడి బొంద ఎప్పుడు సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు అవుతుంది. మీరు రెడీగా ఎట్టుకోండి. వాళ్ళ అక్కోయ్, వత్తు వత్తు 4 కేజీలు నాటుకూర తెచ్చినాను, నువ్వు నీట్గా వండి పెట్టు, మేము ఇద్దాం తిన్నాక, మిగిలింది బావకెట్టు. అదే ఏంటి మీ బావ ముందు అంత ఛాలెంజ్? నువ్వు పక్కన ఉంటే మా బావతో ఏంటి, పాకిస్తాన్ ప్రధానమంత్రితో కూడా ఛాలెంజ్ చేస్తాను. ఎందుకు? ఏట మరి, నిన్ను చూస్తా ఉంటే నా గుండెలోని ధైర్యం గాలి కొట్టిన ట్యూబ్లా ఉబ్బుతుంది, నువ్వు లేకుంటే ముళ్ళు కొట్టిన ట్యూబ్లా తుస్సుమంటుంది. అందుకే నువ్వు నా ఊపిరి. ఈ అరిగిపోయిన డైలాగులకి ఏం కానీ ఐస్ క్రీమ్ లో టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. ఏ పార్కుకో పబ్బుకో లేక సినిమాకు షికార్కు వెళ్ళాలి కదా, మరి నువ్వేం ప్లాన్ చేసావు? టెంపుల్ కా? ఏ టెంపుల్ కి? ఇదే నా దేవాలయం, మా అక్క ఉండే గంగాలయం. నా పాలిటిది మరో తిరుమల దేవస్థానం. మనం ఆడినా పాడినా ఏడ్చేసినా అన్ని ఇక్కడే. ఖర్చు లేని ఒరే సత్తి, నీ ప్రేమ పాకాన్ని పడుతుందా లేదా పాచిపోయి డస్ట్బిన్ లో పడుతుందా? జాగ్రత్త రోయ్, అసలు రాంబాబు గారితో పందెం వేసావు, ఇప్పుడు నీకు ఇది పరీక్ష సమయం. ఇందులో పాస్ అవ్వకపోయావు అనుకో, నీ బతుకు బందరు పాత బస్ స్టాండ్. అవును, మనం మన ప్రేమని గెలిపించాలి. కాదు కాదు, గెలిపించుకోవాలి. నిజంగా ఇది మనకి మన ప్రేమకి ప్రేమ పరీక్ష సమయమే.
అబ్బో, మా సత్తిగాడు మొత్తానికి ప్రేమ పాటలు పాడుతున్నాడు. వాడి లవ్వు నెగ్గి ఆ పందెమీదకు గెలిస్తే హాయిగా పెళ్ళాం పిల్లలతో నా దగ్గరే పడుంటాడు. అయ్యురామా, ఆంజనేయ మల్లికార్జున స్వామి, నా రాంబాబుకి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వడం ఇవాళ మర్చిపోయాను. ఏం గిఫ్ట్ ఇద్దాం? అలాంటి ఇలాంటి గిఫ్ట్ మాత్రం ఇవ్వకూడదు, ఎప్పుడు చేతిలో పట్టుకుని తిరగాలి. ఏమిద్దాం? ఆ మేకప్ కిట్ ఇస్తే వేసుకుంటే కరిగిపోద్ది వేస్ట్. ఆ అర్థమైతే పగిలిపోతే పనికిరాదు, ఇంకా వేస్ట్. కొన్ని సెంటు బట్టలు కలిగితే కొట్టుకుంటే అయిపోద్ది. అయ్యో, ఇది కాదు గంగా, రాంబాబుకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఏమివ్వాలి గంగా? గంగా ఏంటి రాంబాబు? ఇవాళ వాలెంటైన్స్ డే, స్పెషల్ ఫుడ్ ఏమైనా వండావా? వాలెంటైన్స్ డే ఫుడ్డా? అది ఎలాగుంటుంది నాకు తెలియక అడుగుతాను. ఏమో, వాలెంటైన్ డిష్ లని రకరకాల వంటల ప్రోగ్రామ్స్ చేసి చూపిస్తుంటారు కదా టీవీలో. తింటే ప్రేమ కలిగేవి, తాగితే ఒళ్ళు కరిగేవి. అంటే ఇవన్నీ వాలెంటైన్ కిట్టమేనియా, నీ కిట్టమేనియా? అతనికి ఇష్టమో కాదో ఎవరు చూశారు, అతని పేరు చెప్పుకొని మనం పండగ చేసుకోవడమే. ప్రేమగా వండుకొని ఒకరికొకరు ఆప్యాయంగా తినిపించుకొని చలికాలమైనా పర్వాలేదు, సముద్రమంత ప్రేమలో జలుబొచ్చేదాకా మునిగిపోదాం. వాలెంటైన్ వాలెంటైన్ ఏవి ట్రై గోలంటే వేళ్ళకు లేదా వేళ పాలంటే. అమ్మో అమ్మో, ఓ నాయను, ఓరు వాలెంటైను, ఇంతలు గంగా నిండా మునిగి ప్రేమలో రెండు రౌండ్ వచ్చేసింది. నేను ఇంకా మొదటి రౌండ్ కూడా మొదలెట్టలేదు. పితానికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఏ గిఫ్ట్ ఇవ్వాలి? ఇదిగో రామ్ జెట్మలాని గారు, పితాని మీకోసం అగర్బత్తిలు తగలబెట్టి తగలబెట్టి ఒక్క కేసు కూడా సంపాదించుకోలేదు, కానీ మీ వల్ల నేను పితానికి మంచి గిఫ్ట్ ఇచ్చే ఐడియా నాకు వచ్చింది. ఈ పితానికి గిఫ్ట్ గురించి చెప్పేనా? వద్దులే, నా నోటి దురదను కాసేపు ఆపుకుంటే ఆ గిఫ్ట్ని నీట్గా కవర్లో చుట్టి గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేయొచ్చు. ఏంటి బిటి, పార్టీని మార్చే పొలిటీషియన్లా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు పీతా, ఇన్ని రోజులు నేను నేను కొట్టాను కదా, రేపటి నుంచి నువ్వు కొడితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా. ఓస్, అంత దానికి రేపటి దాకా ఎందుకు, ఇప్పుడే కొడతా. మొటికా ఎలా ఉంది? అబ్బా, నీ తలకాయలాగుంది. నన్ను కాదు కొట్టాల్సింది. నిన్ను కాదా? నిన్ను కాకుండా నాతో ఎవరిని కొట్టించడానికి ప్లాన్ చేసావు? ఇదిగో బిటి, నాకు నిన్ను కొట్టాలంటేనే భయం, ఇక బయట వాళ్ళని కొట్టే ధైర్యం అస్సలు చేయలేను. ఈ ప్లాన్ వాపస్ తీసుకో ప్లీజ్. సర్లే, ఆ విషయం అంతా వదిలే, పక్కన పెట్టు. పీతా, ఏంటి బిటి? నేను అంటే నీకు భయమేనా? ఒట్టి భయమేనా, భక్తి కూడా ఉంది. అంటే ప్రేమ లేదా? ఎందుకు లేదు, కానీ భయం నా ప్రేమను డామినేట్ చేస్తుంది. అయితే నేను నీకు అభయం ఇస్తున్నా, ఇప్పటి నుంచి భయాన్ని వదిలేసి ప్రేమని మాత్రమే చూపించు. తడుకే చుడులే తిరిగి ఉరిగి ఒదిగి
లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మా. అవి బట్టలా? వాటిలో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఇళ్ళకి కన్నం వేసేవాళ్ళ, గోడలకు సున్నం వేసేవాళ్ళ, రోడ్డు మీద పెనాయిల్ అమ్మేవాళ్ళ, ఇంకా నువ్వు ఇంక ముందుకెళ్ళదు. ఆ మూడే సార్లు నువ్వు ఎక్కడ ఉన్నావు, నన్ను ఎక్కడ ఉన్నట్టు మళ్ళీ రోజు ఇవే వేసుకోవచ్చుగా. రోజునా? ఒక రోజు అంటే బావ బట్టలతో మేనేజింగ్ చేస్తాను, రోజు అంటే ఎలా చేస్తాను? అంటే ఈ బట్టలు మీ బావా? మరి కాదేటి, నాకెక్కడి నుంచి వస్తాయి? నానేమైనా సంపాదిస్తున్నానేటి ఇలా ఏలు వేలు పెట్టి బట్టలు కొనడానికి. మరి నువ్వేం చేయవా? ఎంత చేయను, చేస్తాను. నానేదో చేద్దాం అనుకుంటాను, అదేదో అయిపోద్ది. అలా అయిపోతే నాకు సిరాకు వస్తుంది. నాకు సిరాకు వస్తే పరమ సిరాగ్గా ఉంటుంది. అందుకే సిరాకు రాకూడదని ఏటి చేయను. నువ్వేటి దిగులు పడమాగా, మనకి కూడు గూడు గొడ్డకి అన్నిటికీ మా బావ రేటింగ్ స్టార్ ఉన్నాడు కాండ, మా అక్క కిజ్నీ స్టారు. వాళ్ళు ఉన్నంతకాలం మన బ్రతుకు ఫైవ్ స్టారే. అయితే నువ్వు డిపెండెంట్ వా? అదేటది, ఓసారి తెలుగులో అనవా. నువ్వు ఇంట్లో పడి తినే బాపత అంటున్నావు. అవును, అలా అని చెప్పినాను. ఓకే ఒకగా పోను, నీ టైం బాగుంటే నా టైం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను. థాంక్స్. నా టైం నా సత్యాంత వరకు ఇలాగే ఉంటుందని సాంబశివరన్న సిల్క పంచగా మరి చెప్పినాడు కదా, మరేం పర్లేదు. అది సరే, కానీ వాలంటైన్స్ డే రోజు స్పెషల్ ఏం లేదా? స్పెషలా? ఏటా స్పెషలు? వద్ది కూడా నేనే చెప్పాలో. గిఫ్ట్లు ఇస్తారు, అలాంటివేం లేవా బాబు? నా నీకెందుకు గిఫ్ట్ ఇస్తాను? అయినా మనకి ఏ గిఫ్ట్లు సాట్ వస్తాయి చెప్పు. నాకు నువ్వే పెద్ద గిఫ్ట్, నీకు నానే ఇంకో పెద్ద గిఫ్ట్. ఇదిగో తారా, మన ప్రేమ పండిందని మా బావగాడ కాసిన పందాన్ని గెలిచేసినాం అనుకో, అది మనకి ఇంకా ఇంకా పెద్ద గిఫ్ట్. ఏతంటావు? గంగా, నీ గిఫ్ట్ ఏంటి అంత పెద్దగా ఉంది? పప్పులు పెట్టి మొత్తం కరిగించేసినట్టున్నావు. నీ గిఫ్ట్ ఏంటి మరీ అంత చిన్నగా ఉంది? పీతారన్నయ్య లాయర్ కోట అమ్మి అనుకున్నవేటి, అంత చిన్నది. ఏదో కొన్నానులే కానీ ఓసారి నీ గిఫ్ట్ చూపించు. ముందు నీ గిఫ్ట్ చూపించు. అంటే అది పితానితోనే దీన్ని ఓపెన్ చేద్దామని ప్యాక్ చేసినప్పుడే అనుకున్నాను. అలాగా? నాది కూడా సేమ్ టు సేమ్ అలాగే అనుకున్నా, దీని రాంబాబు చేతులతోనే ఇప్పించాలని. గిఫ్ట్లు? అవును గిఫ్ట్లే. ఎవరికి గిఫ్ట్లు? షారుఖ్ ఖాన్. అవును, ఇది ఆ ఖాన్కి. అదేంటి, ఇంట్లో ఉన్న మాకివ్వడం మానేసి ఎక్కడో ముంబైలో ఉన్న ఆ కానుక ఎందుకు ఇస్తున్నట్లు? అవును, ఎందుకు ఇస్తున్నట్టు? కొట్టానంటే నట్లన్నీ ఊడిపోతాయి. వాలెంటైన్స్ డే కదా అని మేమిద్దరం మీకు గిఫ్ట్ ఇద్దామని వెయిట్ చేస్తూ ఉంటే వచ్చి ఎవరి కోసం అని అడుగుతారా? గంగా, పోయిన వాలెంటైన్స్ డేకి నేను చిన్న గిఫ్ట్ ఇచ్చానని నా కోసం ఇంత పెద్ద గిఫ్ట్ తెచ్చావా? ఏదిటివు? ఇచ్చావులే. ఆ గిఫ్ట్ ను ఇప్పడానికి ఇబ్బంది, చూడడానికి ఇబ్బంది, చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది. కానీ నానిచ్చే ఈ గిఫ్ట్ తరతరాలకి మిగిలిపోద్ది. నేనిచ్చే గిఫ్ట్ యుగ యుగాలకి ఉండిపోతుంది.
తరతరాలకు యుగ యుగాలకు అంటున్నారు, ఇద్దరూ కలిసి ఏ మ్యూజియం కన్నా కన్నవేశారా? ఊరుకోరా, ప్రేమికుల రోజు ప్రేమతో గిఫ్ట్ తెస్తే ప్రేమికుడిగా అందుకోవాల్సింది పోయి అనుమానంతో అడ్డుకుంటావా? తప్పుకో. బీటి, ఏంటి నువ్వు తెచ్చిన గిఫ్ట్ యుగ యుగాలకి మిగిలిపోతుందంటే అది ఏమై ఉంటుందా అని లోపల గుబులు పుట్టుకుంది. అడ్డుకోలేకపోతున్నా, ఇచ్చేవా ఇప్పేస్తాను. రాంబాబు, ఈ హాల్లోకి ఫస్ట్ గిఫ్ట్ తెచ్చింది రానే, ముందు నువ్వే ఇప్పాలి. ఇలా రా. లేదు పీతా, నువ్వు కాదు, నువ్వే. ఆ చెత్తవదవ నచ్చలేదా? ప్రేమించుకునే రోజే ద్వేషించుకుని వెళ్ళిపోతున్నావా? ఇదిగో బావోయ్, నా లవ్లో నువ్వు ఏళ్ళు పెట్టి గెలకమాక, అలాంటిది ఏం లేదు. నిన్న కాయలా పొల్లగా ఉన్న మా లవ్వు ఇవాళ పండులాగా తీయగా అయిపోనది. అబ్బో, మీ గిఫ్ట్ ఓపెన్ చేసాకన్నా ముందు మా లవ్ గిఫ్ట్ అదే, మా 10,000 ఇవ్వు, 12 డబ్బులు. తారా, వీడు చెప్పేది నిజమా? అవును. వీళ్ళు ఏం చూసి నువ్వు లవ్ చేసావు? ప్రేమ గుడ్డిది, ఎలా అయినా పడతారు. అలా గుచ్చు గుచ్చు అడుగు మాకు, ఆ పంది మీద గెలిచాడు, నువ్వు ఇయ్యాల్సిన 10,000 ఇవ్వు. ఆల్ ఆఫ్ యూ బై. బై అంటావేంటి? మరి మన పెళ్ళి? పెళ్ళేంటి? లవ్ చేసినట్టు నటించినందుకు ఈ ఫీజు. ఏంటి, లవ్ చేసినట్టు నటించినావా? పైగా దీనికి ఫీజా? అవును. నీలాంటి అట్టర్ ఫ్లాప్ ఫేస్లకి అమ్మాయిలెవరూ పడరు కాబట్టి జాలితో నీకు నేను జస్ట్ లవర్గా యాక్ట్ చేశాను. అది ఈ వ్యాలంటైన్స్ డే ఒక్కరోజే. ఓకేగా? నువ్వు హ్యాపీగా? చాలు చాలే, నా 12 డబ్బులు నాకు ఇచ్చేయి. అదేలాగా, ఇది సత్తిగారిచ్చిన నా ఫీజు, మీరు మీరు లెక్క చూసుకోండి. తారా తారా అంటూ ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చావు. ఆ పిల్ల నా 10,000 తీసుకుని పెద్ద పార పెట్టిపోయింది. ఆల్ ఇండియా అడ్డగాడిదల సంఘానికి ప్రెసిడెంట్ అవ్వాల్సిన ఎదవా? నీకెందుకు రా అమ్మాయిలు? రా బాబు, కూలు కూలు. పాపం వాడి ప్రేమ ఎండింది, కానీ మన ప్రేమ పండింది. ఎండిన ప్రేమను వదిలేసి పండిన ప్రేమను చూడు, ఈ గిఫ్ట్ స్వీకరించు. అవును గంగా, వీడు చేసే పనులకి నువ్వు వయసు పెట్టి కూల్ చేయకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. ఈ గిఫ్ట్ నా ఊపిరి నిలబెడుతుంది, నా బీపీ తగ్గిస్తుంది, నాకు కొత్త కరెంటుని ఇస్తుంది. తరతరాలకు మిగిలిపోయే గిఫ్ట్ అంటే ఈ దోమల బేట. ఒరే రాంబాబు, అర్జెంట్ గా మున్సిపాలిటీ జాబ్ అప్లై చేసుకో. షూటింగ్ లేనప్పుడు వీధులంతా తిరిగి దోమలు చంపు. నాకంటే ఎక్కువ నువ్వు ఆత్ర పడుతున్నావంటే ఇది మోస్ట్ వాల్యుబుల్ అని అర్థమైంది. యుగ యుగాలకి నిలిచిపోయే గిఫ్ట్ అంటే ఈ గంట. ఒరే పీత, చెక్క భజన చేసి చేసి రెండు చేతులు నొప్పి పెడతాయని గంట తెచ్చిందిరా బీటి, నీకు వంటి చేత్తో ఊపుకుంటూ తిరుగు. బావోయ్, పండిన మీ లవ్ కన్నా ఎండిన నా లవ్వే గ్రేట్. ఎందుకంటే పండిన మీ లవ్ ఖరీదు దోమల పేట 100, గంటో 10, మొత్తం కలిస్తే 110. మరి ఎండిన నా లవ్ ఖరీదు 10,000.